హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దండు వెంకట్రాములు. మీరు చూస్తున్నారు విజయ రహస్యం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిగ్రీ ప్రథమ సంవత్సరంలోని సెమిస్టర్ 1లోని ఆధునిక కవిత్వం నుండి కాసులు అనే పాఠ్యభాగాన్ని చర్చించుకుందాం. డిగ్రీ ప్రథమ సంవత్సరంలోని విషయ సూచికని, సెమిస్టర్ 1లోని విషయ సూచికని మనం ఒకసారి చూసినట్లయితే, ప్రాచీన పద్యభాగం నుండి 3 లెసన్లు, అలాగే ఆధునిక కవిత్వం నుండి 4 లెసన్లు, ఉపవాచకం నుండి 1 లెసన్, వీటితో పాటుగానే భాషా భాగాలు, వ్యాకరణం నుండి ఒక 5 సబ్ టాపిక్ల గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. ప్రాచీన పద్యభాగం నుండి నేను ఇదివరకే శకుంతలోపాఖ్యానం అనేటువంటి లెసన్ చేయడం జరిగింది. ఆ లెసన్ని మీరు ఇంకా చూడలేనట్లయితే డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. ఆధునిక కవిత్వం నుండి కాసులు పాఠ్యభాగాన్ని, కాసులలోని ఉండేటువంటి ప్రతి క్వశ్చన్ టు ఆన్సర్ని, డిగ్రీ ప్రథమ సంవత్సరంలో వచ్చేటువంటి క్వశ్చన్ మోడల్ పేపర్ని, ప్రతిదాన్ని ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు తెలిసిపోతుంది. డిగ్రీలో తెలుగు అంత ఇబ్బంది ఏమి ఉండదు. ఇంటర్లో మాదిరిగానే డిగ్రీలో ఉండడం జరుగుతుంది. ఫస్ట్ సెమిస్టర్లో ఎక్కువ లెసన్లు కూడా ఏం లేవు. ఒక 8 లెసన్లు ఉండడం జరుగుతుంది. అన్ని చిన్న చిన్న లెసన్లే ఉండడం జరుగుతుంది. ఆధునిక కవిత్వం నుండి ఈ కాసులు పాఠ్యభాగం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాఠ్యభాగం. కాసులు, కాసులు అంటే బంగారు నాణ్యాలు, కనకము, కాంచనము, పసిడి, ఇలా వివిధ రకాల పేరుతో రావడం జరుగుతుంది. కాసులు అంటే ఈజ్ నథింగ్ బట్ సంపద. గేయ ప్రక్రియకు సంబంధించినటువంటి పాఠ్యభాగం ఇది. గురజాడ గారి రచనల నుండి దీన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కవిపరిచయం గురించి మనం ఒకసారి చర్చించుకుందాం. కాసులు పాఠ్యభాగాన్ని గురజాడ అప్పారావు గారు రచించడం జరిగింది. ఇతని కవిపరిచయంని మనం తెలుసుకునే ముందు, భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇప్పటి వరకు ఏదో విధంగా ఏదో ఒక రచనను కానీ ఏదో సినిమా కానీ ఈ గురజాడ గారి రచనల్ని చూసే ఉంటారు. దేశమును ప్రేమించుమన్న అనే రచన, అలాగే కన్యాశుల్కం అనే నాటకం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లోకి అనువాదమై ప్రపంచానికంతా సుపరిచితమైనటువంటి వ్యక్తి గురజాడ అప్పారావు. ఇతని పూర్తి పేరు గురజాడ వెంకట అప్పారావు. తల్లి కౌశల్యమ్మ, తండ్రి వెంకట రామదాస్కు విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి తాలూకాలో రామవరం అనే గ్రామంలో పుట్టడం జరిగింది. అందరూ ఇతన్ని ముద్దుగా జీవి గారు అని పిలుచుకోవడం జరిగేది. తెలుగు సాహిత్య ఉద్యమంలో నాంది పలికిన నవయుగ వైతాళికుడు మన గురజాడ అప్పారావు గారు. ఈయన విశాఖపట్నంలో జన్మించినటువంటి వ్యక్తి కాబట్టి అక్కడనే అధ్యాపకుడిగా, డిప్యూటీ కలెక్టర్ ఆఫీస్లో హెడ్ గుమాస్తాగా, చివరిలో విజయనగర సంస్థానం అంటే గజపతుల సంస్థానంలో తెలుగు పరిశోధకునిగా పనిచేయడం జరిగింది. పాశ్చాత్య సాహిత్య అధ్యయనంతో తెలుగు సాహిత్యంలో స్ఫూర్తి తీసుకురావడానికి, తెలుగు సాహిత్యానికి కొత్త కొత్త పుంతలు తొక్కి తెలుగు సాహిత్యంలో వచ్చే నూతన కవులకు ఒరవడిగా అడుగుజాడగా నిలిచినటువంటి వ్యక్తి మన గురజాడ వెంకట అప్పారావు. 1883లో సారంగధర ఇంగ్లీష్ కావ్య పద్యభాగాన్ని, అలాగే 1910లో తెలుగులో తొలి కథానిక అని మనం చెప్పుకోబడే దిద్దుబాటును, అలాగే 1897 సంవత్సరంలో తెలుగు సాహిత్యంలో హజరామంగా వెలుగుతున్నటువంటి కన్యాశులకం నాటకాన్ని రచించడం జరిగింది. ఇందులో 1 మార్క్ క్వశ్చన్లకు ఎక్కువ ఇంపార్టెంట్ అయినటువంటివి. ఇతను రామవరం గ్రామంలో పుట్టడం, అలాగే 1862 సెప్టెంబర్ 21 ఇతడు జన్మించడం, బీఏ వరకు చదువుకోవడం, అలాగే 1910లో దిద్దుబాటును రచించడం, 1897లో కన్యాశులకాన్ని రచించడం. కన్యాశులకాన్ని మీరు ఇంతవరకు చూడలేనట్లయితే ఒకసారి చూడండి. గురజాడ అప్పారావు గురించి తెలిసిపోవడం జరుగుతుంది. తెలుగు సినిమా పరిశ్రమలలోనే ఒక ఊపు ఊపినటువంటి సినిమాలు చాలా అరుదున్నటువంటివి. దేవదాసు, మాలపిల్ల, కన్యాశులకం, మాయాబజార్ ఇటువంటి సినిమాలు ప్రజల్ని ఎంతో చైతన్యాన్ని పెంపొందించడమే కాకుండా జనాల్లోకి ఎక్కువ వెళ్ళినటువంటివి. అందులో ముందు వరుసలు ఉండేది కన్యాశులకం. ఎన్టీ రామారావు గారు నటించినటువంటి కన్యాశులకం నాటకాన్ని ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి. గిడుగు రామ్మూర్తి గారి వ్యవహారిక భాషోద్యమంలో ఆచరణపూర్వకమైనటువంటి రచనగా దీన్ని పేర్కొనడం జరిగింది. ముత్యాల సరాలు అనే కొత్త సరళిలో కొత్త పొంతలు తొక్కుతూ, కొత్త ఛందస్సుతో కొత్త కొత్త విధంగా కవిత్వాలు రచించి కవిత్వానికి వెలుగుబాటగా నవయుగ వైతాళికుడిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి మన గురజాడ అప్పారావు గారు.
ఇతని రచనల్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే బిల్హనీయం, కొండు బట్టీయం నాటకాలు, వ్యాస చంద్రిక, మీ పేరేమిటి, మొటిల్డా, సుభద్ర, లవణరాజుల కథ, కాసులు, పుష్పలవికాలు ఇవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి. ఈ ప్రతిది కూడా గుర్తించుకోవాలి, ఖచ్చితంగా వన్ మార్క్ క్వశ్చన్లో రావడం జరుగుతుంది. అలాగే వృత్తిరీత్యా ఇతను రచయితగానే కాకుండా ఒక ఉద్యోగినిగా అనే కాకుండా సంఘ సంస్కర్తగా, సాహితీకారునిగా, హేతువాదిగా, అభ్యుదయ కవిగా తెలుగు జాతికి ఎంతో సుపరిచితమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు పాఠ్యభాగ సారాంశాన్ని విస్తృతంగా అధ్యయనం చేద్దాం. పాఠ్యభాగ నేపథ్యం వచ్చేసి ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య అన్యోన్యమైన ప్రేమను కవి ఆశించడం జరుగుతుంది. అది లేని జీవితాలు ఎప్పటికైనా వ్యర్థమే, ప్రేమించాలి, ప్రేమించబడాలి అని సర్వకాలిక ప్రేమైక్య సత్యాన్ని ఆనాడే చెప్పాడు. ప్రేమ శారీరక పరిధుల్ని దాటి మానసిక ఆవరణలోకి ఎదగాలని తపించిపోయాడు. ఈ తపనలలో భాగంగానే ప్రేమికుల మధ్య, భార్య భర్తల మధ్య ఉండాల్సిన ప్రేమ మాత్రమేనని, ఆకర్షణ మోహం కాదని చెప్పడం జరిగింది. కాసులు సంపదకు, బంగారానికి ప్రతీక. మానవులందరికీ సంపద పట్ల, సొమ్ముల పట్ల వ్యామోహం అధికంగా ఉండడం జరుగుతుంది. అంతకు మించిన సంపద, కాసులు కంటే మించిన సంపద ప్రేమ అని చెబుతూ, అదే జీవితం యొక్క పరమార్థం అని చెబుతూ ప్రేమ సత్యాన్ని గొప్పగా వర్ణించినటువంటిది ఈ పాఠ్యభాగ నేపథ్యం. ఇప్పుడు పాఠ్యభాగం యొక్క సారాంశం ఒకసారి చూసుకున్నట్లయితే ఇందులో మూడు క్యారెక్టర్లు ఉండడం జరుగుతుంది. ఒకటి భార్య, రెండు భర్త, మూడు కాసులు. కాసులు అంటే సంపద. ఈ ముగ్గురులో భర్త మాత్రమే ఏకపాత్రాభినయం ఉండడం జరుగుతుంది. భార్య ఇందులో సమాధానం ఇవ్వదు, కాసులు ఇందులో ప్రభావితం చేయదు. కానీ ఈ పాఠ్యభాగాంశం మొత్తం వాళ్ళిద్దరి మధ్యనే ఇతను వర్ణిస్తుండటంతోనే పాఠ్యభాగాంశం మొత్తం సాగడం జరుగుతుంది. ఇద్దరు కొత్తగా పెళ్ళైన భార్య భర్తల మధ్య, ఏమండి నాకు బంగారు ఆభరణాలు కావాలి, వస్త్రాలు కావాలి, కొంచెం మంచిగా తయారు కావడానికి కొన్ని వస్త్రాలంకారాలు కావాలని భార్య భర్తను అడిగిన సందర్భంలో, అవి తేవడానికి ఇష్టమే ఉన్నా అని కూడా వీటిపైన వ్యామోహం భార్యకు తగ్గించడానికి భర్త ఏమేం చేశాడు అనేది చెప్పుకుంటా ఎట్లా పోతాడంటే, శ్రీమతి మన మధ్య ప్రేమ ఉండాలి కానీ ఈ సంపదలు, ఈ ఆభరణాలు, ఈ బంగారాలు ఎన్నున్నా అని ఏం లాభం చెప్పు, నేను నిన్ను ప్రేమించకపోతే నీవు ఉండి కూడా అటువంటివి అన్నీ వేసుకొని కూడా లాభమా చెప్పు. బంగారం అనేది రెండు తీలరు, ఒకటి మనిషి నుండి పుట్టింది, ఇంకోటి మట్టి నుండి పుట్టింది. ఈ మట్టి నుండి పుట్టింది, మనిషి నుండి పుట్టింది, రెండు ఒకటే తాను ఉండడం చాలా అరుదు. కానీ ఈ మట్టి నుండి పుట్టిన దానికోసమే ప్రజలు తమ జీవితాలను అర్పిస్తుంటారు, కానీ అది తప్పు. ప్రేమైక సత్యంతో భార్య భర్తలు ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటే అదే చాలా విలువైనటువంటిది. ఇప్పుడు నీవు నీ శరీరానికి పసుపు రోసుకుంటున్నావు, నీ కురులకు మల్లెపూలు పెట్టుకుంటున్నావు, నీ చేతులకు కంకణాలు పెట్టుకుంటున్నావు, నీ శరీరాన్ని వస్త్రాలంకారాలతో ఇంత అందంగా దిద్దినా అని కూడా ఏం లాభం చెప్పు. ప్రేమైక సత్యం లేకపోతే, నా వద్ద నిన్ను ప్రేమించే గుణం లేకపోతే అవన్నీ వేసుకొని కూడా ఒక తీగకు పువ్వులు లేకపోతుంది అంటే తీగ ఎలా బోసిపోతుందో, అలా నీవు కూడా నా నుంచి ప్రేమ నువ్వు పొందకపోతే నువ్వు ఎలా బోసిపోతావు. చూడు శ్రీమతి, చూడు ఇంతి అంటే ఇక్కడ సందర్భంలో భార్యని ఇంతి అని, అలాగే లలన అని స్త్రీకి పర్యాయ పదాలన్నీ వాడడం జరుగుతుంది ఈ కవిత్వంలో. అలా మర్పించే గుణంలో ప్రేమించాలి, ప్రేమింపబడాలి అని సత్యం చెప్తూ ఆ ధనంపై ఉన్నటువంటి వ్యామోహాన్ని తొలగించడానికి భర్త చేసినటువంటి ప్రయత్నమే ఈ యొక్క సారాంశం పూర్తిగా. నేను నిరుపేదగా ఉన్నటువంటి వాణ్ణి అయినా సరే నిన్ను ప్రేమగా చూస్తూ మన ఇద్దరం కలిసిమెలిసి జీవితాంతం ఉంటే నేను పేదవాణ్ణి అయినా అని కూడా ఇంద్రునటువంటి పదవులే ఉన్నటువంటి వాణ్ణే కాబట్టి ఇటువంటి సంపదలు, అలంకారాలు, ఆభరణాలు మన మధ్య వద్దు. మన మధ్య ప్రేమైక సంబంధంతో నూతన దాంపత్యాన్ని జీవితంగా ఆరంభిద్దామని చెప్పినటువంటి వివరణ. ఏం లేదు, ఈ పాఠ్యాంశం మొత్తం కూడా మీ నోటికే రాయాల్సి వస్తుంది. వ్యాసరూప ప్రశ్నలు, కవిపరిచయం ఒకటి, గురజాడ అప్పారావు గురించి కొంచెం రెండు లైన్లు రాస్తారు. తర్వాత భార్య భర్తని ఆభరణాలు అడగడం జరుగుతుంది. ఈ కాసులు, ఈ బంగారం ఇవన్నీ మనకొద్దు, ప్రేమ ఉండాలి చాలు, మన ఇద్దరం కలిసిమెలిసి ఆనందంగా చిరకాలం ఉండాలి అంటుందని భర్త అవి లేకుండా ఎట్లా సర్ది చెప్పిండు అనేది మీ సొంత మాటల్లో ఎట్లొస్తే అట్లా రాసుకమే ఈ పాఠ్యాంశం యొక్క వివరణ. ఒకసారి పాఠ్యాంశం యొక్క కవిత్వాన్ని పూర్తిగా
మీకు చదవడం జరుగుతుంది. ఇప్పుడు చదివిన తర్వాత ప్రతి లైన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనకి పోరాటం ఇప్పుడు దేని గురించి కలిగే చెప్పుమా, మరచి తిని నవ్వెదవదేలను, మరచి తిని నవ్వెదవదేలను, ఏమి కారణమైన పోని వినుము నా మాట. ధనములు రెండు తెరుంగులు, ఒకటి మట్టిన పుట్టినది, వేరొకటి వృత్కమలంపు సౌరభా, మదియునీది ఎక్కడ కల్గుట ఎరుదు, సతులకు వేడదగినది యుద్ధియో, మనస్సులో నీ కొండు ధనమున నుండు కలదే పసిడిగాక, నీ ప్రజ్ఞులకే కనికట్టు కనకము, చపల చిత్తుల కన్ను చెదురుట చిత్రమా, తివలకు తలిరుల తెరుంగున కాంచనము సింగారమందురు లలనలకు, కానిమ్ము కాని కమ్మని తావి గమ్మెడి పుష్ప నీచము ప్రేమ ఏక, అది లేక మంకెన కెంపు కాంతలయందము ప్రేమ కొరకు, ఇందురా అట్టిదది కలదో లేదో యను, చూపును చూచెదవు మిసిమిమేనికి పసుపు నలదీతి, కురుల నలలులను నినించితి కాటుకను మేరు గీడితి చూడ్కి, వీడేము వింత హోరంగు గూర్చను వాతిరకు, పలు వరుస వెన్నెలలమే దాన దానను, మురువు పెనుగొని నేర్చి మరసి తిరూపు ప్రేమ పెంచక పెరుగునే పెన్నిది గాని, ఇంటను నేర్పరీతి కల ఒజ్జలెవ్వరు లేరు శాస్త్రములిందు గురించి తాల్చే మౌనము, ఇంతను నేర్పరీతి కల ఒజ్జలెవ్వరు లేరు శాస్త్రములిందు గురించి తాల్చే మౌనము, నేను నేర్చితి భాగ్యవశమున కౌల కృపగని హృదయమెల్లను నించినాడవు ప్రేమయను రతనాల కొమ్ము, తొడవులు గానవి మేను దాల్చుట ఎటులనంటివో, తాల్చితదే నా కంట చూచుము సతుల సౌరల కమల వనముల పతుల ప్రేమయే, వెలుగు ప్రేమ కలుగక బ్రతుకు చీకటి. నీవు ప్రేమ విద్యకి ఇప్పుడే ఓనమాలివి భార్య, ఎదను నిల్పిన మేలు చేకూరు మరులు ప్రేమని మది దలంచకు, మరులు వయస్సు తోడనే మాయ మర్మములేని నేస్తము, మగువలకు మగవారికొక్కటే బ్రతుకు సుఖము రాజమార్గము, ప్రేమ నించిన ప్రేమ వచ్చును, ప్రేమ నిల్పిన ప్రేమ నిల్చును, ఇంతియే కాసు వీసము నిల్వ నొల్లక కవిత పండితినని, తలంపకు కాసులివేని కంఠసీమను చేరి బంగారు వన్నే గాంచుత, మగడు వేల్పున పాత మాటది ప్రాణమిత్రుడ నీకు నెనరు, కలుగకయున్న పేదను కలిగినను నా పదవి వేల్పురే నీకెక్కడా, నా పదవి రేని వేల్పులకెక్కడా అని చెప్పినటువంటి సందర్భం. మనకి ఇప్పుడు పోరాటం ఎప్పుడు ఎందుకు జరుగుతుంది అని భార్యాభర్తలు ఇద్దరు పోట్లాడుకుంటున్న సందర్భంలో మనకి పోరాటం ఎందుకు జరుగుతుంది, ఈ బంగారం కోసమే కదా నవ్వుతున్నా. ఎందుకంటే కారణం ఏం లేదు, ధనాలు రెండు రకాలు, ఒకటి మట్టిన పుట్టినది, వేరొకటి నీ హృదయంలో పుట్టినది. మన ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి. భార్యలకు ఎప్పుడు ఏమిటి మీద ఉంటుంది మనసు, ధనం మీద ఉంటుంది. ఇప్పుడు ఎంత చేసినా అని కూడా నీ మనసులో ఏదున్నా అని కూడా ఆ బంగార ఆభరణాలు వేసుకుంటే, ఆ సింగారాన్ని నువ్వు ఎంత వేసుకున్నా సరే నీకు నీ మీద నాకు ప్రేమ లేకపోతే అదంతా వ్యర్థమే. నువ్వు దాన్ని నన్ను ఇట్లా చూస్తున్నావు కానీ ప్రేమ కొరకొక్క తింటారా అంట, నన్ను అట్లా చూస్తున్నావు కానీ ప్రేమ కొరకొక్క తిన్నకున్నా అని, ప్రేమనే జీవితాలను పంచుతుంది అని కవి వివరంగా చెప్పినటువంటి సందర్భం. భార్యకు కనకాలు ఇవన్నీ ఎంత చేసినా భర్త యొక్క ప్రేమ అలంకారం ఎటువంటిదంటే, కమలం నీటిలో ఉంటే సూర్యకాంతి వంటిది భర్త ప్రేమ. సూర్యకాంతిలాగా భర్త లేకపోతే మీరెంత ఉన్నా అని కూడా వికసించరని, మన ఇద్దరం పేద బతుకులో ఉన్నా సరే ఇద్దరం ప్రేమైక్యతతో ఉంటే అదే రాజమార్గము. నీ కంఠసీమకు కాసులు లేకుండా ఈ కవిత్వాలు అల్తున్నాని అనుకోకు, ఈ నా కవిత్వమే నీకు ఒక కాసులు, నా ప్రేమనే నీకు కాసులు. నీవు నేను పేదవాళ్ళమైనా సరే నీకు నా మీద నాకు నీ మీద ప్రేమ ఉంటే ఆ పదవి మనది ఇంద్రుని పదవి వంటిది అని కవి చెప్పినటువంటి సందర్భం. ఇది ఈ యొక్క కాసులు పాఠ్యభాగం. వ్యాస ప్రశ్నకు ఎట్లిచ్చినా అని కూడా ఇంటర్లో ఎట్లా రాసిండ్రో, సేమ్ డిగ్రీలో కూడా అట్లే రావడం జరుగుతుంది.
ఇప్పుడు వ్యాస ప్రశ్నలు. కాసులు కవితా కండికలో గురజాడ ప్రేమతత్వాన్ని ఏ విధంగా తెలియజేశాడు? ప్రేమ కలగక బ్రతుకు చీకటి కాసుల ఆధారంగా వ్యాఖ్యాన్ని మీరు సమర్థిస్తూ రాయండి. బంగారం కన్నా ప్రేమ గొప్పదని గురజాడ కాసులలో ఎలా నిరూపించాడు? ప్రేమ పెన్నిది అని కాసులు కవితా కండిక ద్వారా సమర్థించండి. ఇట్లా మూడు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. దీనికి భార్యాభర్తల మధ్య సంబంధం, భార్యాభర్తల మధ్య అనురాగం, సంపదలు ఉండకున్నా అని కూడా ఎట్లుంటుంది అనేది మీ సొంత మాటలు ఎట్లొస్తే అట్లా రాయండి. ఇప్పుడు సందర్భ సహిత వాక్యాలు. సందర్భ సహిత వాక్యాలని ఎట్లా రాయాలని ఇప్పుడే ఇంతకుముందే చెప్పినా కదా నేను. సందర్భ సహిత వాక్యాన్ని కవి పరిచయం ఫస్ట్, తర్వాత సందర్భము, దాని వివరణ, దాని వ్యాఖ్య. డిగ్రీలో వ్యాఖ్య కాకుండా కవితా విశేషం అని రాయడం జరుగుతుంది. వ్యాఖ్య రాసిన అని కూడా ఏం కాదు. ఈ నాలుగు హెడ్డింగ్లు ఖచ్చితంగా ఉండాలి. ధనములు రెండు తిరంగులు, మదివి నీది ఎక్కడ కలుగుట ఎరదు. అంటే ధనాలు రెండు రకాలు, నీ మది ఎక్కడుంటుందో అది చెప్పు ఫస్ట్ అంటానని చెప్పినటువంటి సందర్భం. మంకెన కెంపు కాంతల అందము అంటే ఈ సందర్భంలో కవి ఏమంటని చెప్పిందంటే, తీగలు ఎన్నున్నా సరే ఆ తీగలకు పూలుంటేనే ఆ తీగల అందం, అలాగే భార్యలకు భర్త యొక్క ప్రేమానురాగాలుంటే అదే అందమని చెప్పినటువంటిది. వింత చూపు చూసేదా అంటే నా వైపు నేను ఈ మాటలు చెప్తుంటున్నట్టే నన్ను వింత చూపు చూస్తున్నావని అర్థం. ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమ నిలిపిన ప్రేమ నిల్చును. సేమ్, అది అట్లాగే ఉంటుంది. మగడు వేల్పున పాత మాటది ప్రాణమిత్రుడ నీకు. అంటే మగడు అనేది ప్రాణసకుడు అనేది పాత మాట, నేను నీకు ఫ్రెండ్లాగా అనేది కొత్త మాట అనేది మరొక అర్థం. ఇప్పుడు కాసులు వన్ మార్క్ క్వశ్చన్లు చదువుదాం. కాసులు పాఠ్యభాగ రచయిత ఎవరు? గురజాడ అప్పారావు గారు. కాసులు అనే పాఠ్యభాగం దేని నుండి గ్రహించబడింది? గురజాడ రచనల నుండి. గురజాడ ఏ ఛందస్సును సృష్టించాడు? ముత్యాల సరం. గురజాడ రచనలు ఎప్పుడు ప్రచురింపబడ్డాయంటే 1910లో ప్రచురింపబడ్డాయి. భర్త దేవుడు అనేది పాత మాట, ఇప్పుడు కొత్త మాట ఏంటంటే మిత్రుడు. తెలుగు భాషలో తొలి కథానిక ఏదంటే దిద్దుబాటు. కన్యాశుల్కం నాటకాన్ని గురజాడ ఎప్పుడు రచించాడు అంటే 1897 సంవత్సరంలో. గురజాడ జయంతి ఎప్పుడంటే 1862 సెప్టెంబర్ 21. భార్యాభర్తల మధ్య ఎలాంటి ప్రేమ ఉండాలి? నిజమైన ప్రేమతో కూడినటువంటి ప్రేమ ఉండాలి. కాసులు దేనికి ప్రతీక అంటే సంపదలకు, బంగారాలకు ప్రతీక. వ్యవహారిక భాషోద్యమానికి కృషి చేసిన వ్యక్తి ఎవడంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారు. గురజాడ వర్ధంతి ఏ రోజు జరుపుకుంటారంటే 30 నవంబర్ జరుపుకుంటారు. 1915 నవంబర్ 30 రోజు ఇతను చనిపోవడం జరిగింది. గురజాడ రచించిన నాటకాలు ఏమిటి? బిల్హనీయం, కొండుబట్టియం. గురజాడ ఏ జిల్లాలో జన్మించాడంటే విశాఖపట్నం జిల్లాలో జన్మించడం జరిగింది. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, గురజాడ పుట్టుక మాత్రం కృష్ణా జిల్లాలోనే పుట్టింది, కానీ వాళ్ళు ప్రవాసంకి అక్కడికి విశాఖపట్నంకి వచ్చి పూర్తిగా చిరకాలం విశాఖపట్నంలోనే జీవించడంతో విశాఖపట్నం అనే చదువుకోవాలి. మన పాఠ్యపుస్తకం ఆధారంగా విశాఖపట్నం అని చదువుకోవాలి. నిజ జీవితంలో ఇతని చరిత్ర చదివితే మాత్రం కృష్ణా జిల్లా అంటుంటుంది, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. గురజాడ జన్మించిన గ్రామం ఏది అంటే ఎస్ రామవరం. అలాగే మోడల్ పేపర్ ఎట్లా ఉంటుందంటే, నరుడు దాక్కొని నేర్చిన తన్ను మృత్యులను పద్యభాగంలోని వ్యాఖ్యలను సమర్పిస్తూ సందర్భ సహిత వ్యాఖ్యలను రాయడని, ఏదైనా ఇట్లా నాలుగు సమాధానాలు రాయడని ఒక నాలుగు క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. హరహరి మురారి దేవుల గురించి చర్చించండి, అలాగే ఆధునిక కవి గురజాడ అప్పారావు గురించి వివరించండి, ఇట్లా ఉన్నాయి నాలుగు క్వశ్చన్లు. 4, 5, 20 మార్కులు రావడం జరుగుతుంది. సెకండ్ బిట్ ఈ కింది వాక్యాలకు పర్యాయ పదాలు రాయండి అని ఛాయిస్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. ఈ కింది పదాలకు నానార్థాలు రాయండి అని ఛాయిస్ లేకుండా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఒక పద్యం ఇవ్వడం జరుగుతుంది. ఆ పద్యానికి సందర్భం, కవి పరిచయం, ప్రతిపదార్థాలతో పాటుగా వ్యాకరణాంశాలని అలాగే తాత్పర్యాన్ని కూడా రాయమని అడగడం జరుగుతుంది. దీనికి 15 మార్కులు. అట్లాగే ఇంకా 3 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. గొడగూచి ముగ్ధత్వాన్ని, అలాగే అది లేకపోతే గంగిరెద్దుల వాడు గంగిరెద్దులతో చేయించిన నాట్య విన్యాసాలు ఏవి, రుద్రమదేవి మహారాజును ఓడించిన విధానం తెలపండి, గోన గన్నారెడ్డి పాత్రను చిత్రీకరణ తెలపండి, తెలుగు వ్యాఖ్య నిర్మాణ రీతులను సోదాహారంగా తెలపండి అని ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. 3 సందులు, సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, అనాదేశ సంధి, 3 సమాసాలు, ద్వంద్వ సమాసం, బౌరి సమాసం, దిగు సమాసం, లక్షణాలను సమానికితంగా వివరించండి అని ఇట్లా మోడల్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. మీరేం టెన్షన్ పడకండి, మోడల్ పేపర్ ఎట్లు ఇచ్చినా అని కూడా మీరు ఈజీగా రాస్తారు. ఇంటర్ కన్నా చాలా సులభంగా ఉంటుంది.
నేర్చుకోవాల్సిందల్లా పాఠ్యభాగం యొక్క సారాంశం మాత్రమే నేర్చుకోవాలి. డిగ్రీలో పాఠ్యభాగ సారాంశాలు చాలా మటుకు అంత ఇంట్రెస్ట్గా లేకుంటాయి. ఇంటర్ మాదిరి ఒక కథ స్టోరీ లాగా లేకుంటాయి. ఏదో ఇట్లా వివరించిండ్రు, అట్లా చేసిండ్రు, ఇట్లా చేసిండ్రు అని పొగడబడినట్లు ఉండడం జరుగుతుంది. ఈ పాఠ్యాంశం నుండి మనం ఏం నేర్చుకోవాలనేది ఇప్పుడు ప్రశ్న. పాఠ్యాంశం నుండి మనం ఏం నేర్చుకోకూడదు, అందులో నేర్చుకునే ఏం లేదు. కవి యొక్క లక్షణాలు, కవిని రాసినటువంటి విధానం తప్ప ఈ ప్రేమైకలు, దోమైకలు ఇవన్నీ చెల్లవు. నిజానికి మనం సంపాదించాల్సింది కాసులే. మనం నిస్వార్థ బుద్ధితో నలుగురు మనకు మన వైపు ఎత్తి చూపకుండా మనం సత్యంతో జీవించాలి తప్ప ప్రేమలు దోమలు నేను ప్రపంచంలో ఉన్న అందరిని ప్రేమించుకుంటూ పోతాను అంటే బిచ్చగానే అయిపోతావు. ఎట్లయినా అంబానీలు, హిట్లర్లు, ముసోలిన్లు, జార్జులు, బుసులు వీళ్ళంతా ప్రేమైకలు దోమైకలు అనుకుంటా భార్యాభర్తలని ఇట్లా చూసుకుంటా అట్లా చూసుకుంటా అనేది ఏం బోలేరు. మంచిగా సత్యంతో జీవించండి. నలుగురు మీ వైపు ఎత్తి చూపకుండా జీవించడమే. నిస్వార్థ బుద్ధితో చిత్తశుద్ధి ఉండాలి. మనిషి నీ ఆత్మ పరిశీలన నీవు నువ్వు చేసుకుంటున్నంటే కూడా నీకు తప్పు దొరకకూడదు. అప్పుడే నువ్వు నిజమైన వ్యక్తిగా ఉంటావు. అప్పుడు ప్రేమ అన్నీ ఆటోమేటిక్గా ఉండడం జరుగుతుంది. ఇవన్నీ లేకుండా నిజమైన నిస్వార్థ బుద్ధితో జీవించండి. ఇప్పటి వరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 100 లైక్లు అన్న రావాలి ఈ వీడియోకు.